फ्रेंड्स वेलकम टू नविदा वल्गर्स फ्रेंड्स इवा एपीपीएससी की संबंधी कंप्यूटर अप्लीकेशन अंड कंप्यूटर साइंस एग्जाम जरिए पेपर एला चूदा रेप ग्रेम सचिवालया की डिजिटल असिस्टेंट की क्वेश्चन अच्छे चांस अच्छे उ सो 150 क्वेश्चन की 300 मार्क्स अच्छे उ मन पेपर लगे वेलिपते फस्ट क्वेश्चन चूदा करेक्ट वच्चि 2 मार्क्स रांग अयिते 0.6 अयिते इक्कड वाळ्ळु कट ऑफ तीसुकुन्नारु मन अंदुलो फस्ट क्वेश्चन चूसिनट्लयिते विच ऑफ द फॉलोइंग इज नॉट एन एवोल्यूशनरी सॉफ्टवेयर डेवलपमेंट मॉडल अडिगाडु विच ऑफ द फॉलोइंग इज नॉट एन एवोल्यूशनरी सॉफ्टवेयर डेवलपमेंट मॉडल करेक्ट आंसर चूसिनट्लयिते आरएडी मॉडल आरएडी मॉडल नेक्स्ट क्वेश्चन इन सॉफ्टवेयर इंजीनियरिंग Which of the following is not a valid type of change that is encountered during support phase? ఈ కింద సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ క్వశ్చన్ సంబంధించింది ఇందులో వాలిడ్ టైప్ ఆఫ్ కాండి ఏంది అడుగుతున్నాడు సపోర్ట్ ఫేజ్ లో చేసేటప్పుడు నాట్ ఎ వాలిడ్ టైప్ ఏదని చూసినతే ఇట్స్ అవాయిడెన్స్ అవాయిడెన్స్ కరెక్షన్ అవుతుంది అడాప్షన్ ఉంటుంది ప్రమోషన్ ఉంది కానీ అవాయిడెన్స్ ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ इदी डेटाबेस संबंधी क्वेश्चन ए क्लाइंट सर्वर अप्लिकेशन शुड बी डेवलप्ड प्रेफरेबली यूजिंग डैश मॉडल ये मॉडल ने उपयोगिस्तार इट्स कॉन्करेंट मॉडल ने उपयोगिस्तार क्लाइंट सर्वर अप्लिकेशन लो कॉन्करेंट मॉडल ने डेवलप चेस्तार नेक्स्ट क्वेश्चन विच ऑफ द फॉलोइंग इज नॉट ए वैलिड कैटेगरी ऑफ सॉफ्टवेयर मेजरमेंट मेट्रिक కింది వాటిల్లో నాట్ ఏ వాలిడ్ కేటగిరీ ఆఫ్ సాఫ్ట్వేర్ మెజర్మెంట్ మెట్రిక్ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించిన క్వశ్చన్ ఏంటి అంటే మాడ్యూల్ ఓరియెంటెడ్ మెట్రిక్స్ మాడ్యూల్ ఓరియెంటెడ్ మెట్రిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఫాల్స్ రిగార్డింగ్ స్పైరల్ మోడల్ మనం క్వశ్చన్స్ బాగా చదవాలి ఎందుకంటే నాట్ ఆర్ ఫాల్స్ అనే క్వశ్చన్సే ఎక్కువ ఇస్తున్నాడు మనకి రేపటికి గ్రామ్స్ జోన్లో డిజిటల్ అసిస్టెంట్లో ఇలా టైప్ క్వశ్చన్స్ అడగచ్చు కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫాల్స్ రికార్డింగ్ స్పైరల్ మోడల్ ఏంటి అని అడుగుతున్నాడు ఇట్స్ ఏ కస్టమర్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టాస్క్ ఇన్ ఏ స్పైరల్ మోడల్ స్పైరల్ మోడల్లో కస్టమర్ కమ్యూనికేషన్ అనేది అవసరం లేదు అని చెప్తున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ జస్టిఫైస్ The difference between win-win spiral model and spiral model. Spiral model की win-win spiral model की difference ఏదైతే justify చేస్తుందో అడుగుతున్నాడు. It defines a set of negotiations activities at the beginning of each pass around the spiral. Around the spiral లో beginning అనేది each pass ఉండాలి. అదే దీనికి దానికి యొక్క difference. Next question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ రిగార్డింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇది సాఫ్ట్వేర్ టెస్టింగ్ సిలబస్లో ఉంది క్వశ్చన్ ఇది అందులో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు టెస్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్ విత్ ద ఇంటెంట్ ఫీల్డింగ్ ఆఫ్ ఎర్రర్ అవును ఏ గుడ్ టెస్ట్ కేస్ ఈజ్ వన్ దట్ హ్యాస్ హై ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎట్ అన్డిస్కవర్డ్ ఎర్రర్ అవును Successful test is one of that uncovers as yet undiscovered error. అవును సో ఫాల్స్ స్టేట్మెంట్ ఏందంటే ఎగ్జాస్టివ్ టెస్టింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అన్నాడు కానీ పాసిబుల్ అవుతుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ఫాల్స్ అడుగుతున్నాడు కింద వాటిలో ఫాల్స్ స్టేట్మెంట్ చెప్పండి అనేసి మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చేశాడు 1-2-2-1 లాగా సో దాన్ని చూసినట్లయితే వెరిఫికేషన్ రెఫర్స్ టు ద సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇది లేదు సెకండ్ మనకి ఇక్కడ ఆప్షన్ 2-3 ఇచ్చారు కాబట్టి వాలిడేషన్ మీన్స్ ఆర్ వై బిల్డింగ్ ద ప్రొడక్ట్ రైట్ అనే దాన్ని తర్వాత 3 అనేది ఫాల్స్ అంటున్నాడు టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ ఆర్ ద సేమ్ యాక్టివిటీస్ రెండు కాదు వాలిడేషన్ అంటే బిల్డింగ్ ప్రొడక్ట్ అనేది కరెక్ట్ కాదు సో మామూలుగా ఇందులో కరెక్ట్ చేసి వెరిఫికేషన్ రెఫర్స్ టు సెట్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఎన్ష్యూర్స్ ద సాఫ్ట్వేర్ కరెక్ట్లీ ఇంప్లిమెంట్ ద స్పెసిఫిక్ ఫంక్షన్ స్పెసిఫిక్ ఫంక్షన్ కోసం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేది టెస్టింగ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇక్కడ మనకి
ఆప్షన్స్ అయితే ఇచ్చాడు, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ గ్లాస్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ అంటే గ్లాస్ బాక్స్ టెస్టింగ్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ బిహేవియరల్ టెస్టింగ్. బేసిక్ పాత్ టెస్టింగ్ అంటే ఏంటి అడిగాడు. ఇట్స్ ఎ సైక్లోమాటిక్ కాంప్లెక్సిటీ. సో సెకండ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ తెలిసేసాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. ఎక్కువగా ఫాల్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. టెస్ట్ షుడ్ బి ప్లాన్డ్ లాంగ్ బిఫోర్ టెస్టింగ్ బిగిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టెస్టింగ్ ప్రిన్సిపల్. అవును, టెస్టింగ్ ప్రిన్సిపల్లో టెస్ట్ ప్లానింగ్ అనేది టెస్టింగ్ ముందుగానే బిగిన్ అవుతుంది. నెక్స్ట్, వైట్ బాక్స్ టెస్టింగ్ ఫోకసెస్ ఆన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్లో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మీద వైట్ బాక్స్ అనేది ఫోకస్ చేస్తుంది అన్నాడు. అలాగా ఇది ఫోకస్ చేయదు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ రాంగ్, సెకండ్ ఆప్షన్ ఇస్ ఫాల్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఫస్ట్ టైం ఇక్కడ ఒక ట్రూ క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. ప్రీవియస్లో ఉన్న క్వశ్చన్స్లో అని ఫాల్స్ అయితే ఇక్కడ మాత్రం ట్రూ అడిగాడు. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ వన్ అండ్ టూ ఆ ట్రూ అని ఇచ్చాడు. ఏం చూసినట్లయితే సైక్లోమాటిక్ కాంప్లెక్సిటీ ఫర్ ఏ ఫ్లో గ్రాఫ్ జీ ఈజ్ డిఫైన్డ్ పీ ప్లస్ వన్ వేర్ పీ ఈజ్ ద నంబర్ ప్రిడికేట్ నోడ్ ఇస్ జీ. అవును, పీ ఈజ్ నంబర్ ప్రిడికేట్ నోడ్ ఇస్ జీ, కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ రీజియన్స్ ఆ ఫ్లో గ్రాఫ్ కరస్పాండ్స్ టు ద సైక్లోమాటిక్ కాంప్లెక్సిటీ. అవును. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ రిలేషనల్ డేటాబేస్ టేబుల్ ఏ రో ఇస్ కాల్డ్. రిలేషనల్ డేటాబేస్ టేబుల్లో రోని ఏమని పిలుస్తారంటే టిపుల్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈఆర్ మోడల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఈఆర్ మోడల్ దేనికి ఎగ్జాంపుల్ అంటే కాన్సెప్షువల్ డిజైన్, కాన్సెప్షువల్ డిజైన్. Which of the following SQL commands is used to delete a table from a database? Database lo SQL command ni deni use chesthe table lani delete cheyochu ante drop ni use chesi delete cheyochu. Drop command is used to delete a table from a database. Next question, in a relational database the permitted set of values of an attribute is called. రిలేషన్ డేటాబేస్లో పర్మిటెడ్ సెట్ ఆఫ్ వాల్యూస్ని ఏమంటారు? ఇట్స్ ఎ డొమైన్. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ మోడల్ పేపర్ డిస్కస్ చేసినప్పుడు ఈ 2-3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ రిలేషనల్ డేటాబేస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ రీజన్ టు స్పెసిఫై నల్ వాల్యూ. కింది వాటిల్లో నాట్ ఏ వ్యాలిడ్ రీజన్ అడుగుతున్నాడు, ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. దేనికి? నల్ వాల్యూని స్పెసిఫై చేయడం కోసం. ఇట్స్ ఏ వాల్యూ ఇన్వాలిడ్ అనేది ఇట్స్ ఎ నాట్ ఫాల్స్ క్వశ్చన్ దీనికి. సో నల్ని మనం ఏ విధంగా స్పెసిఫై చేస్తామంటే వాల్యూ అన్నోన్ అంటాం, వాల్యూ ఎగ్జిస్ట్ అయితే నాట్ అవైలబుల్ అంటాం, వాల్యూ ఈజ్ నాట్ అప్లికబుల్. అన్నోన్ అయినప్పుడు, నాట్ అవైలబుల్ అయినప్పుడు, నాట్ అప్లికబుల్ అయినప్పుడు మనం వాలిడ్ రీజన్ టు స్పెసిఫై నల్ అవుతాం. లేకపోతే ఒకవేళ వాల్యూ ఇన్వాలిడ్ అని చెప్పలేం, ఎందుకంటే ఇటువంటిది మనం పాస్ చేయలేదు కనుక. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ కన్స్ట్రెయింట్ ఆఫ్ డేటా మోడల్. డేటా మోడల్లో ఇన్వాలిడ్ క్వశ్చన్ అడుగుతున్నాడు, నాట్ ఏ వ్యాలిడ్ సంబంధించి అడుగుతున్నాడు, అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. అంటే వర్చువల్ కన్స్ట్రెయిన్స్ అనేది ఇందులో ఉండవు. ఏముంటాయంటే కీ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, స్కీమా బేస్డ్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయిన్ ఉంటుంది, కానీ వర్చువల్ కన్స్ట్రెయిన్స్ అయితే ఉండవు. నెక్స్ట్, ఇన్ అన్ ఎస్క్యూఎల్ క్వైరీ అండర్ స్కోర్ మ్యాచెస్ డాష్ క్యారెక్టర్స్ వేర్ పర్సెంట్ మ్యాచెస్ డాష్ క్యారెక్టర్స్. అండర్ స్కోర్ దేనికి మ్యాచ్ అవుతుందంటే వన్కి మ్యాచ్ అవుతుంది, అలాగే పర్సంటేజ్ దేనికి మ్యాచ్ అవుతుందంటే జీరోకి లేకపోతే అంతకన్నా ఎక్కువ వాల్యూ ఉంటే మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ట్రూకి సంబంధించినటివి ఏంటి అని అడుగుతున్నాడు. ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ ఏ కన్స్ట్రైంట్ బిట్వీన్ టూ సెట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ డేటాబేస్ రిలేషన్. డేటాబేస్ రిలేషన్స్లో ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది
టూ సెట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్గా ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ అనేది బిట్వీన్ గా ఉంటుంది, టూ ఉంటుంది. అలాగే ఫస్ట్ అనేది ట్రూ అయింది. ఏ వీక్ ఎంటిటీ కెన్ పార్టిసిపేట్ ఇన్ రిలేషన్షిప్, రిలేషన్షిప్లో వీక్ ఎంటిటీ అనేది పార్టిసిపేట్ చేయవు. సో సెకండ్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏ డేటాబేస్ స్టాట్ దట్ డస్ నాట్ ఓబే ద డొమైన్ కన్స్ట్రెయింట్ మే బీ ఇన్ వ్యాలిడ్ స్టేట్. వ్యాలిడ్ స్టేట్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఇక్కడ డస్ నాట్ ఓబే అన్నాడు. సో ఇట్ ఈస్ ఫాల్స్. సెకండ్ చూసినట్లయితే, ఇన్ రిలేషన్ డేటాబేస్ డిలీట్ ఆపరేషన్ కెన్ వయోలేట్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ని వయోలేట్ చేస్తుంది అంటే ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అడుగుతున్నాడు. ఏంటి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇస్ ఫాల్స్, సెకండ్ ఇస్ ట్రూ అన్నాడు. అదేంటో చూద్దాం. ఏ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ క్యాండిడేట్ కీ ఆఫ్ ఏ డేటాబేస్ రిలేషన్. డేటాబేస్ రిలేషన్స్లో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది మెంబర్గా ఉంటుంది అంటున్నాడు. ఖచ్చితంగా ఇది ఫాల్స్. నెక్స్ట్, టుపుల్స్ ఇన్ ఏ రిలేషన్ డు నాట్ హ్యావ్ ఎనీ పర్టిక్యులర్ ఆర్డర్. అవును, ఎటువంటికి దానికి ఆర్డర్స్ అనేది ఉండవు, కాబట్టి సెకండ్ ఈజ్ ట్రూ. ఇన్ యునిక్స్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫైల్స్ ఆర్ టెక్స్ట్ బేస్డ్ డేటాబేస్ ఆఫ్ యూజర్స్ దట్ మే లాగిన్ టు సిస్టమ్. మనం ప్రీవియస్ మోడల్స్ పేపర్లో చెప్పున్నాము, అందులో ఈ క్వశ్చన్స్ అయితే ఉంది. ఇది ఎక్సెట్రా పాస్వర్డ్, ఎక్సెట్రా పాస్వర్డ్ అడుగుతున్నాడు, కరెక్ట్గా అడుగుతున్నాడు. టెక్స్ట్ బేస్డ్ డేటాబేస్ సంబంధించి యూజర్స్ కనుక లాగిన్ టు సిస్టమ్ అయితే ఎలా లాగిన్ అవుతారంటే పాస్వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, యునిక్స్లోనే CHMOD కమాండ్ని ఈజ్ దేనికి యూజ్ చేస్తారు అని అడుగుతున్నాడు. దేనికి యూజ్ చేస్తారంటే CHMOD కమాండ్ని చేంజ్ ఫైల్ పర్మిషన్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ యునిక్స్ ద ప్రయారిటీ ఆఫ్ రన్నింగ్ ప్రాసెస్ కెన్ బి చేంజ్డ్ యూజింగ్ డాష్ కమాండ్. ఏ కమాండ్ యూజ్ చేసి దాని యొక్క ప్రయారిటీని రన్నింగ్ ప్రాసెస్ చేంజ్ చేయగలుగుతామంటే నినిస్ని యూజ్ చేసి చేయగలుగుతాం. డాష్ పేజ్ రీప్లేస్మెంట్ పాలసీ సఫర్స్ ఫ్రమ్ బ్లేడీ అనామలీ. దేన్ని యూజ్ చేస్తారంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పేజ్ని యూజ్ చేసి దాన్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పేజ్ రీప్లేస్మెంట్ పాలసీ సఫర్స్ ఫ్రమ్ బిలేడీ అనామలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డైనింగ్ ఫిలాసఫర్స్ ప్రాబ్లమ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అసమెట్రిక్ సొల్యూషన్స్ టు డెడ్ లాక్ అవాయిడెన్స్ని యూజ్ చేయడానికి కోసం అని చెప్పి దేన్ని యూజ్ చేస్తారు అంటే, ఈ డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లంలో ఎన్ ఆడ్ నెంబర్ ఫిలాసఫర్స్ పిక్స్ అప్ హర్ లెఫ్ట్ చాప్ స్టిక్ ఫస్ట్ అండ్ హర్ రైట్ చాప్ స్టిక్ వేర్ ఈవెన్ నంబర్ ఫిలాసఫర్ పిక్స్ అప్ రైట్ చాప్ స్టిక్ అండ్ దెన్ లెఫ్ట్ చాప్ స్టిక్. ఇందులో ఆడ్ నెంబర్కి అయితే లెఫ్ట్ చాప్ స్టిక్ ఫస్ట్ తీసుకుంటుంది, అలాగే ఈవెన్ నంబర్ అయితే రైట్ చాప్ స్టిక్ని ఫస్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్ అంటున్నాడు. ఇందులో ఏటి ఫాల్స్ అంటే, రెడిక్యూ ఈజ్ ఆల్వేస్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఫిఫో స్ట్రాటజీ. ఫిఫో స్ట్రాటజీ అనేది ఫాల్స్. ఫిఫోలో రెడిక్యూ అనేది ఆల్వేస్గా ఇంప్లిమెంట్ చేయబడదు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. సో ఫిజికల్ అడ్రస్ లోడెడ్ ఇన్ ద మెమరీ అడ్రస్ రిజిస్టర్స్, అవును. ప్రాసెస్ ట్యాగ్ కంటెయిన్స్ టెంపరీ డేటా, అవును. యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ ఫాస్టర్ క్రియేట్ అండ్ మేనేజ్ టు కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. కెర్నల్ లెవెల్స్ కంటే యూజర్ థ్రెడ్స్ అనేది ఫాస్ట్గా క్రియేట్ అవుతుంది, మేనేజ్ చేస్తుంది, అవును. నెక్స్ట్, ఏ ప్రాసెస్ బికమ్ ద ఏ ప్రోగ్రామ్ వెన్ యాన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇస్ లోడెడ్ ఇంటూ మెమరీ. లోడ్ అయిన తర్వాత ఇక ప్రాసెస్ అవుతుందా అంటే అవ్వదు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అంటున్నాడు. ఏ థ్రెడ్ కంప్రెసెస్ ఏ థ్రెడ్ ఐడి, ప్రోగ్రామ్ కౌంటర్ ఏ రిజిస్టర్ సెట్ అండ్ ఏ స్టాక్. సో ఫస్ట్ అనేది మనకి ఫాల్స్ అని అర్థమవుతుంది. యూజర్ థ్రెడ్స్ ఆర్ మేనేజ్డ్ వితౌట్ కెర్నల్ సపోర్ట్, ఇది కూడా ఫాల్స్. సో నీదర్ స్టేట్మెంట్ 1 or 2. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే క్రిటికల్ రీజన్,
అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఇట్స్ ఏ మ్యూచువల్ ఎక్స్క్లూషన్కి సంబంధించింది. క్రిటికల్ రీజన్ అనేది మ్యూచువల్ ఎక్స్క్లూషన్కి సంబంధించింది. వర్కింగ్ సెట్ దేనికి సంబంధించింది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ లొకాలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ లొకాలిటీ. నెక్స్ట్ డెడ్ లాక్ దేనికి సంబంధించింది అని చూసినట్లయితే ఇట్స్ ఏ సర్క్యులర్ వెయిట్. నెక్స్ట్ వెయిట్ ఆర్ సిగ్నల్ దేనికి సంబంధించింది అని చూసినట్లయితే హోరర్ మానిటర్. సో ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్ అని అడుగుతున్నాడు. ఏది ఫాల్స్ ఇక్కడ అని చూసినట్లయితే ఓన్లీ టూ ఈజ్ ఫాల్స్ అనేవాడు ఇచ్చేశాడు. చూసినట్లయితే ద కాన్వాయ్ ఎఫెక్ట్ రిజల్ట్స్ ఇన్ ద హయ్యర్ సిపియూ అండ్ రికోర్స్ యూటిలైజేషన్. ఇది ఫాల్స్. ట్రూ చూసుకున్నట్లయితే ఏ మోడల్ ట్రాన్స్ఫర్స్ కంట్రోల్ ఫ్రమ్ సిపియూ టు ప్రాసెస్ ఇస్ కాల్డ్ డిస్పాచర్ అన్నాడు. డిస్పాచర్ అంటే ఏ మోడల్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ఫ్రమ్ సిపియూ నుంచి డిస్పాచర్కి వెళ్తుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అడిగాడు. ఇది వచ్చేసి మోడిఫికేషన్స్ ఆఫ్ ద పేజ్ టేబుల్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ కెర్నల్ మోడ్. కెర్నల్ మోడ్లో పేజ్ టేబుల్ మాత్రమే మోడిఫికేషన్ జరుగుతుంది. అవును. ఏ థ్రెడ్ రన్నింగ్ ఇన్ క్రిటికల్ సెక్షన్ మే గెట్ కాంటెక్స్ట్ స్విచ్డ్. అవును. సో 1, 2 ఆర్ ట్రూ. విచ్ క్యాచీ మ్యాపింగ్ ఫంక్షన్ సఫర్స్ ఫ్రమ్ ద ప్రాబ్లం ఆఫ్ క్రాషింగ్ ఆర్ లో హిట్ రేషియో. ఏ క్యాచీ మ్యాపింగ్ ఫంక్షన్ సఫర్ అవుతుంది అడిగితే డైరెక్ట్ మ్యాపింగ్ అనేది సఫర్ ఫ్రమ్ ద ప్రాబ్లం ఆఫ్ క్రాషింగ్ ఆర్ లో హిట్ రేషియో. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడ్స్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ డేటా ట్రాన్స్ఫర్స్ డస్ నాట్ పెరిఫెరల్ ఇంట్రాక్ట్ డైరెక్ట్లీ విత్ ద మెమరీ. అవును. ఈ కింద వాటిలో ఏది తీసుకోదంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనేది డస్ నాట్ పెరిఫెరల్ ఇంట్రాక్ట్ డైరెక్ట్లీ, డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవ్వదు. ఇక్కడ చూసినట్లయితే గివెన్ ద ఫాలోయింగ్ టేబుల్ ఫర్ ఏ ప్రోగ్రామ్ ట్రేస్ ఎక్స్పెరిమెంట్. దేనికి ఇది ఎక్స్పెరిమెంట్ అంటే చూసినట్లయితే కింద మనకు ఆప్షన్స్ వచ్చేసి 178, 132, 194, 185 ఇచ్చాడు. ఆన్సర్ చేసి 132 అని చెప్పేశాడు. ఇక్కడ అర్థమెటిక్ లాజికల్గా అయితే 1 అని, లోడ్ అండ్ స్టోర్ అయితే 2 అని, బ్రాంచ్ అయితే 4 అని, మెమరీ హిట్ ఎవరెన్స్ అయితే 8 అని ఇచ్చాడు. ఇక్కడ దీని పెర్ఫార్మెన్స్ కానీ క్యాల్కులేట్ చేసినట్లయితే 300 MHz ప్రాసెస్కి ఎంత ఉంటుంది అని చూసినట్లయితే ఇట్స్ 132. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ 0 or 1 స్నాప్ స్నాక్ ప్రాబ్లమ్ యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అజ్యూమ్ ఎన్ ఇస్ ద నంబర్ అండ్ డబ్ల్యూ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ స్నాప్ సాక్ ఈస్ ఓ ఆఫ్ NW. నెక్స్ట్ క్వశ్చన్ టోర్నమెంట్ సార్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. టోర్నమెంట్ సార్ట్ని ఏమని పిలుస్తామంటే మ్యాక్సిమం ఆర్ మినిమం హీప్ సార్ట్గానే పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ కంపారిటివ్ సార్టింగ్ అల్గారిథమ్. ఇందులో నాన్ కంపారిటివ్ సార్టింగ్ అల్గారిథమ్ని మనం దేనంటామంటే రెడిక్స్ సార్ట్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్ ఆఫ్ ABCBD ఏబి అండ్ BDC ABA. ఇందులో లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్ ఏమున్నాయి అని చూసినట్లయితే 4 ఉన్నాయి. షెల్ సార్ట్ ఈజ్ ద జనరలైజేషన్ ఆఫ్. దేనికి ఇది జనరలైజేషన్ షెల్ సార్ట్ అనేది? ఇది ఒక ఇన్సర్షన్ సార్ట్కి అదొక జనరలైజేషన్ అన్నమాట. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఈజ్ ఫాల్స్. బ్రెడ్త్ ఫస్ట్ BFSలో ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అడిగాడు. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ క్యూ డేటా స్ట్రక్చర్. అన్ని సెర్చ్ అనేది క్యూలోనే ఉంటుంది. స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ BFS అనేది G(VE) ఇది ఉంది, OPLC ఉంది. నెక్స్ట్ BFS కెన్ బి యూజ్ టు ఫైండ్ ఆల్ కంటెంట్ కాంపోనెంట్స్ ఇన్ ద గ్రాఫ్. గ్రాఫ్ కోసమే యూజ్ చేస్తారు. స్పేస్ కాంప్లెక్సిటీ అనేది DFSగా హయ్యర్గా ఉంటుంది దాని BFS అంటే కాదు, BFSే ఎక్కువ ఉంటుంది దాని DFSతో పోలిస్తే. నెక్స్ట్ ద డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఏ డాష్ సార్ట్ ఫర్ ఏ డైరెక్టెడ్ అసిక్లిక్ గ్రాఫ్. DFS అనేది దేనికి యూజ్ చేస్తారంటే టోపాలజికల్ సార్ట్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ డాష్ ట్రీ ఈజ్ ద బైనరీ సెర్చ్ ట్రీ విత్ 1 ఎక్స్ట్రా బిట్ ఆఫ్ స్టోరేజ్ పెర్ నోడ్.
ఏ ట్రీ అంటే రెడ్ బ్లాక్ ట్రీ ఇస్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. వన్ బిట్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది ఇంట్లో నోడ్కి. నెక్స్ట్, ఇఫ్ ఇన్పుట్ సైజ్ ఎన్ బికమ్స్ లార్జ్ ఎనఫ్ డాష్ వర్స్ట్ కేస్ రన్నింగ్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. ఏది వర్స్ట్ కేస్ రన్నింగ్ జరుగుతుంది అంటే మెర్జ్ సార్ట్లో జరుగుతుంది. ఎందుకంటే ఎన్ ఎలిమెంట్స్ అనేది తీసుకుంటే మెర్జ్ సార్ట్లో వర్స్ట్ కేస్ అనేది ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్లో ఉంటుంది. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గివెన్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్? ఈ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ వల్ల రిజల్ట్ ఎంత ఉంటుంది అంటే ప్రిఫిక్స్లో మనకి ఆపరేటర్ అనేది ముందే ఉంది కాబట్టి దీని నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ టూ, టూ ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్? లీనియర్ డేటా స్ట్రక్చర్ కానటువంటిది ఏది అంటే సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, క్యూ కానీ, ఎర్రే కానీ అన్నీ లీనియర్ డేటా స్ట్రక్చర్గా ఉంటుంది కానీ ట్రీ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నార్మల్ క్యూ ఇఫ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఎన్ అర్రే ఆఫ్ సైజ్ మ్యాక్స్ సైజ్ గెట్స్ ఫుల్ వెన్. సో నార్మల్ క్యూలో కానీ ఒకవేళ కానీ మనకి మ్యాక్స్ సైజ్ని కనుక పెట్టినట్లయితే, సైజ్ ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే రియర్ మ్యాక్స్ సైజ్ మైనస్ వన్, రియర్ ఈక్వల్ టు మ్యాక్స్ సైజ్ మైనస్ వన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ 4 అండ్ ఆఫ్ హైట్ 3 విల్ హ్యావ్ ఏ మ్యాక్సిమమ్ డాష్ కీస్. ఎన్ని కీస్ ఉంటుంది అంటున్నాడు. ఇట్స్ 255 కీస్ అయితే ఉంటుంది. ద రన్నింగ్ టైమ్ ఆఫ్ క్రిటికల్ అల్గారిథమ్ ఆఫ్ గ్రాఫ్ జీ ఆఫ్ వి కమా ఈ ఎంత ఉంటుంది అంటే ఆర్డర్ ఆఫ్ ఈ లాగ్ వి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఆన్ ఎ స్టాక్? ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఆన్ స్టాక్, స్టాక్లో ఏ విధంగా తీసుకుంటుంది అంటే ఇక్కడ పుష్ అనేది 10 ఇచ్చాడు, తర్వాత 25, తర్వాత పాప్ తీశాడు. ఎలిమెంట్ తీసేసిన వెంటనే మనకి ఏమవుతుంది అంటే 25 బ్యాక్ వచ్చేసింది. సో 25 అనేది మనకి ఫస్ట్ బయటకు వచ్చేసింది అన్నమాట. తర్వాత మళ్ళీ పుష్ని 6కి ఎంటర్ చేసుకున్నాడు, అందుకని 6కి వెళ్ళింది. మళ్ళీ పాప్ పుష్కి అనేది తీసుకున్నాడు, పుష్ 5, పుష్ 10, పాప్ 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 అని తీసుకున్నాడు. సో ఫస్ట్ 25 తీసుకొచ్చేసింది మళ్ళీ బయటికి. తర్వాత లాస్ట్లో మనకి పుష్ 6 నుంచి పాప్ తీసుకున్నట్లయితే పాప్ 6 బయటకు వస్తుంది, తర్వాత 10 బయటకు వస్తుంది, తర్వాత లాస్ట్ ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫాలోయింగ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్? కింది వాటిలో వాట్ ఈస్ ద పోస్ట్ ఫిక్ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నాడు. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దీన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్గా రాయమంటే ఈ విధంగా అవుతుంది. ఏవి ప్లస్ సిడి ప్లస్ డివైడ్ బై డిఈ ఇంటూ మైనస్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? కింద వాటిలో ట్రూ ఏంటి అడుగుతున్నాడు. ఇన్ బీ ట్రీ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఇంటర్నల్ ఆర్ లీఫ్ నోట్స్. ఇంటర్నల్గా కానీ లీఫ్ నోట్స్ కానీ స్టోర్ అవుతుంది. బీ ప్లస్ ట్రీస్లో అయితే నాట్ నెసరీ బ్యాలెన్స్ ట్రీ, ఓన్లీ వన్ ఇస్ ట్రూ అన్నాడు. బీ ట్రీ డేటా స్టోర్ ఇన్ ఇంటర్నల్ ఆర్ లీఫ్ నోట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నంబర్స్ of trees that are possible if we construct a possible binary search tree by successfully inserting 4 digits initially empty tree. Initially ga empty tree aithe 4 digits ni insert chesthe enta untundi ante it's 14. Which of the following represents binary max heap? Max heap lo binary match chesinatlaite 24, tarvata 14, tarvata 16, tarvata 13, tarvata 10, tarvata 4, 12 anochadu. Next question, ఇన్ జావా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ఇన్హెరిటెడ్ బై ద సబ్ క్లాస్ ఫ్రమ్ ఇన్ సూపర్ క్లాస్? సూపర్ క్లాస్ నుంచి తీసుకున్నటువంటిది ఏంటి అంటే కన్స్ట్రక్టర్స్, కన్స్ట్రక్టర్స్ని సూపర్ క్లాస్ నుంచి తీసుకోలేం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ కీవర్డ్ ఇన్ జావా? జావాలో కీవర్డ్ కానటువంటిది ఏంటి అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఉంది, ఇంటర్ఫేస్ ఉంది, ఫైనల్ ఉంది, సైజ్ ఆఫ్ అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ జావా కన్స్ట్రక్టర్స్ సెట్ ద ఇనిషియల్ డేటా ఫర్ ఆబ్జెక్ట్స్, ద కన్స్ట్రక్టర్ నేమ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్ అన్నాడు. అవును, ట్రూ, క్లాస్ నేమ్తో ఎప్పుడూ కన్స్ట్రక్టర్ నేమ్ ఒకటిగానే ఉంటుంది. అలాగే ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే గుర్తు చూసినట్లయితే న్యూ క్లాస్ కెన్ బి డిఫైన్డ్ బై ఎక్స్టెండింగ్ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఎగ్జిస్టింగ్ క్లాస్ని న్యూ క్లాస్గా డిఫైన్ చేయొచ్చా అంటే చేయొచ్చు, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. అవును, రెండింటినీ ట్రూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వ్యాలిడ్ కన్స్ట్రక్టర్ డిక్లరేషన్ ఫర్ ద క్లాస్ నేమ్డ్ యాజ్ ఎ ఎంప్లాయీ ఇన్ జావా? జావాలో క్లాస్ నేమ్గా దాన్ని పెడితే ఏ కన్స్ట్రక్టర్ ఇక్కడ వ్యాలిడ్ చూస్తుందంటే
నేమ్ స్పెసిఫై చేశాడు, దాంట్లో వేరియబుల్ స్పెసిఫై చేశాడు, ఇక్కడ పెరెన్సిస్. సో ఇక్కడ టూ పెరెన్సిస్ అనేది మనకి లేవు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, కింద వాటిలో ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే బోత్ అండ్ ట్రూ ఇచ్చాడు. చూసినట్లయితే ఇన్ సీలో అయితే ద సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ సైజెస్ ఆఫ్ మెంబర్స్ వైల్ సైజ్ ఆఫ్ యూనియన్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ నెంబర్. అవును, యూనియన్తో పోలిస్తే ఈ సైజ్ అనేది స్ట్రక్చర్ అనేది గ్రేటర్గా ఉంటుంది. నెక్స్ట్, ఈచ్ మెంబర్ విత్ ఇన్ ద సి స్ట్రక్చర్ ఈజ్ అసైన్ యూనిక్ స్టోరేజ్ ఏరియా ఆఫ్ లొకేషన్ వైల్ యూనియన్ అలొకేటెడ్ మెమరీ ఇన్ వేర్ షేర్ ఇండివిజువల్ మెంబర్స్. అవును. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆపరేటర్స్ కెనాట్ బి ఓవర్ రైడ్ ఇన్ సి ప్లస్ ప్లస్. సి ప్లస్ ప్లస్లో కెనాట్ బి ఓవర్ రైడ్ కనటిది ఏంటి అంటే కోలన్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద దిస్ కీవర్డ్ ఇన్ జావా. జావాలో కనుక దిస్ కీవర్డ్ యూజ్ చేసినట్లయితే ఇది కనటం ఏంటి అని చూసినాడు. ఇట్ కెన్ బి యూజ్ టు రెఫర్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆఫ్ కరెంట్ క్లాస్, కరెంట్ క్లాస్లో దాన్ని రెఫర్ చేయొచ్చు అంటున్నాడు. అవును. నెక్స్ట్, ఇట్ పాస్డ్ ఏ ఆర్గ్యుమెంట్ ఆఫ్ కన్స్ట్రక్టర్ కాల్. అవును. ఇట్ పాస్డ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ మెథడ్ కాల్. అవును. ఇట్ కెనాట్ బి ఇన్వోక్డ్ ఆర్ ఇనిషియేట్ కరెంట్ క్లాస్ అన్నాడు, కాకపోతే ఇనిషియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. జావా ప్రోగ్రామ్లో అవుట్పుట్ ఇచ్చాడు, రిజల్ట్లో ఎక్స్ పెట్టాడు, రిజల్ట్ కమ్మ ఎక్స్ కమ్మ తీసుకున్నాడు, ఎక్స్లో వన్ పెట్టాడు, రిజల్ట్లో జీరో పెట్టాడు. ఎక్స్ అనేది వైల్ లూప్లో పెట్టినట్లయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 వరకు పాస్ అవుతుంది. ఇక్కడ డివైడ్ బై 2 ఇచ్చాడు, అది జీరో అయితే రిజల్ట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలా, ఎక్స్ అనేది ఇంక్రిమెంట్ చేయాలా. సో రిజల్ట్లో ఆల్రెడీ 1 ఉంది, దాన్ని ఇంక్రిమెంట్ చేసినట్లయితే 10 వరకు తీసుకుంటారు. ఎక్స్లో 1 ఉంది కాబట్టి 10 టైమ్స్ అయితే తీసుకుంటుంది, దాన్ని డివైడ్ బై 2. సో ఇట్స్ ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ ఛాన్స్ అయితే ఉంది. ఒకటి 44 30, ఇక్కడ తప్పడానికి 30 ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ద ఫాల్స్ అన్నాడు. ఫాల్స్ అనేది ఏంటి? ఓవర్లోడింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కంపైలర్ టైమ్ పాలిమరిజం. ఓవర్ రైడింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రన్ టైమ్ పాలిమరిజం ఇన్ జావా. రెండు ట్రూనే అవుతుంది, ఎందుకంటే రన్ టైమ్ పాలిమరిజంలో ఓవర్ రైడింగ్ అవుతుంది, పాలిమరిజంలో కంపైల్ టైమర్ ఓవర్లోడింగ్ అవుతుంది. అలాగే ప్రైవేట్ మెథడ్స్ కెనాట్ బి ఓవర్ రైడ్ ఇన్ జావా అన్నాడు. అవును. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ఫాలోయింగ్ సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్లో అవుట్పుట్ ఏంది? ఇక్కడ ఎక్స్టర్నల్ ఇచ్చాడు, ఇంట్లో ఏ పెట్టాడు, తర్వాత ఏని ప్రింట్ చేయాలని ట్రై చేస్తున్నాడు, ఏ ఈక్వల్ 20 అంటే ఏనే 20లో ఏడో 20 ఉంది కాబట్టి 20నే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్, వాట్ డస్ ద ఫాలోయింగ్ సి స్టేట్మెంట్ డిక్లేర్. సి స్టేట్మెంట్ ఏమని డిక్లేర్ చేస్తుంది? ఇంట్లో పాయింటర్ ఫంక్షన్ ఇచ్చాడు, అలాగే ఇంట్లో పాయింటర్స్ ఇచ్చాడు. సో ఏ పాయింటర్ ఈజ్ ద ఫంక్షన్ దట్ టేక్స్ ఇంటిజర్ పాయింటర్ యాజ్ ద ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్స్ యాజ్ ఇంటిజర్. రిటర్న్స్ యాజ్ ఇంటిజర్, ఇక్కడ పైన చూస్తే రిటర్న్స్ యాజ్ పాయింటర్ అన్నాడు కాదు, రిటర్న్స్ ఇంటిజర్ పాయింటర్ అన్నాడు కాదు, రిటర్న్స్ యాజ్ ఇంటిజర్ చూసినట్లయితే ఏ ఫంక్షన్ టేక్స్ ఇంటిజర్ పాయింటర్, ఫంక్షన్ టేక్స్ ఇంటిజర్ పాయింటర్ అన్నాడు. సో అది కాదు, ఏ పాయింటర్ టు ఏ ఫంక్షన్ ద టేక్స్ ఇంటిజర్ పాయింటర్ అండ్ ఆర్గ్యుమెంట్ యాజ్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్స్ ద ఇంటిజర్. ఆర్గ్యుమెంట్గా తీసుకొని ఇంటిజర్గా రిటర్న్ చేస్తుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ప్రపోర్షన్ పీ టు క్యూ, అంటే ఇన్వర్షన్ తీసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇఫ్ మోడ్ అండ్ మీన్ ఆఫ్ ఏ డేటా 18 and 24 రెస్పెక్టివ్లీ, వాట్ విల్ బి ద మీడియన్ ఆఫ్ ద డేటా. 18 and 24 తీసుకున్నట్లయితే, మోడ్ మీన్ తీసుకున్నట్లయితే దాని యొక్క మీడియన్ ఎంత ఉంటుంది? దాని మధ్యలో మీడియన్ ఎంత ఉంటుందంటే 22 ఉంటుంది. నెక్స్ట్, హౌ మెనీ వేస్ ఆర్ దేర్ టు సెలెక్ట్ 5 ప్లేయర్స్ అండ్ 10 మెంబర్స్ టెన్నిస్ ఫర్ ద మ్యాచ్ ఈజ్ 252. ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్, డైస్ రోల్డ్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పి అండ్ క్యూ ఆర్ 2 ప్రపోర్షన్స్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లాజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఈక్వలెంట్. లాజికల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే 1 2 3 ఆర్ ఈక్వలెంట్, 2 3 ఈక్వలెంట్గానే ఉంటుంది, 4th తప్ప. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ నెసరీ టు ఇన్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఎ గ్రూప్. కింద వాటిలో ప్రాపర్టీ కానటువంటిది ఏంటి అంటున్నాడు. కమ్యూటేటివ్ ఈజ్ ఏ నాట్ ప్రాపర్టీ ఆఫ్ గ్రూప్. ప్రాపర్టీస్ ఏమున్నాయంటే అసోసియేటివ్ ఉన్నాయి,
ఎగ్జిస్ట్ ఆఫ్ ఇన్నెస్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఉంది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఉంది, కానీ కమ్యూటేటివ్ అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డైస్ ఈస్ రోల్డ్ థ్రైస్ సక్సెసింగ్ ఆఫ్ ద 1 to 6 రోల్, వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ ద వేరియన్స్ నెంబర్? అంటే మీన్ ఈక్వల్ టు 1 ఉంటుంది, వేరియన్స్ అంటే 2/3 ఉంటుంది. హూ కాయిన్ ద టర్మ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఎవరంటే జాన్ మెకార్తీ, జాన్ మెకార్తీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లే, హూ ఇన్వెంటెడ్ ద లిస్ప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లిస్ప్ ప్రోగ్రామ్ ఎవరు ఇన్వెంట్ చేశారంటే ఆయన కూడా జాన్ మెకార్తీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రపోర్షనల్ లాజిక్? ప్రపోర్షనల్ లాజిక్లో ఎక్స్టెన్షన్ ఏది అంటే ప్రిడికేట్ లాజిక్. ప్రిడికేట్ లాజిక్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రపోర్షనల్ లాజిక్. నెక్స్ట్, ఇవి అవసరం లేదు, ఇది అవసరం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిస్ట్ ఆఫ్ సక్సెసివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్లాన్? డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్లాన్స్లో ఏవి సక్సెసివ్ రిప్రజెంటేషన్ ఉంటుంది అంటే హైరారికల్ ప్లానింగ్. హైరారికల్ ప్లానింగ్ అనేది సక్సెసివ్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ద ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ జడ్జిమెంటల్ ఆర్ కామన్ సెన్స్ పార్ట్ ఈజ్ జనరలీ నోన్ యాజ్ డాష్ అప్రోచ్. ఏ అప్రోచ్ అంటారంటే హ్యూరిస్టిక్, హ్యూరిస్టిక్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కన్సీలింగ్ ద మెసేజ్ టు ఇంట్రడ్యూస్ ద సెక్రసీ ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ క్రిప్టోగ్రఫీ అంటారు. నెక్స్ట్, ద ఎన్క్రిప్షన్ ప్రాసెస్ వేర్ సేమ్ కీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎన్క్రిప్టింగ్ అండ్ డీక్రిప్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ నోన్ యాజ్, దాన్ని సిమెట్రిక్ కీ అంటారు. ఎందుకంటే ఎన్క్రిప్షన్ ప్రాసెస్లో సేమ్ కీస్ కనుక యూజ్ చేసినట్లయితే ఎన్క్రిప్షన్కి డీక్రిప్షన్కి ఆ ఇన్ఫర్మేషన్ దాన్ని ఏమంటారంటే సిమెట్రిక్ కీ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్? కింద వాటిలో ఎన్క్రిప్షన్ కాదంటే డిఈఎస్, డిజిటల్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ అవును, ట్రిపుల్ డిఎస్ ఇది కూడా ఫాలో అవుతుంది, ఆర్ఎస్ఏ ఫాలో అవుతూ బ్లోఫిష్ ఫాలో అవుతుంది. నెక్స్ట్, ద ప్రాసెస్ వేర్ బై మెనర్జీ మెసేజ్ ఆఫ్ ఎన్కోడింగ్ ఇస్ ఎ ఫార్మేట్ దట్ కెనాట్ బి రీడ్ ఆర్ అండర్స్కోర్డ్ బై ఈవ్స్ డ్రాపర్ ఇస్ కాల్డ్ ఎన్క్రిప్షన్. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ అట్రాకర్ అటెంప్ట్ ఆల్ ద పాసిబుల్ కేసెస్ అంటే బ్రూట్ ఫోర్స్ అటాక్. ఇవన్నీ అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇక్కడ ఇది అవసరం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్ వర్క్స్ ఇన్ ద నెట్వర్క్ లేయర్ ఆఫ్ ద ఓఎస్ఐ మోడల్? ఏది ఫాలోయింగ్ టైప్స్లో ఫైర్ వాల్ వర్క్స్ ఏది ఓఎస్ఐ మోడల్ ఫైర్ వర్క్ అవుతుందంటే ప్యాకెట్ ఫిల్టర్స్ వర్క్ అవుతుంది, ఎందుకంటే ఫైర్ వాల్గా కావాలి కాబట్టి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అటాక్స్ ఎర్రర్ ఇంట్రడ్యూస్ ద క్రిప్టో సిస్టమ్ అండ్ అటాక్ స్టడీస్ ద రిజల్ట్ ఇన్ ద అవుట్పుట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? ఫాల్ట్ అనాలిసిస్ అటాక్ అవును. నెక్స్ట్, ఇది అవసరం లేదు, అవసరం లేదు, ఇది అవసరం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇంక ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. సో ఇవన్నీ మనకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే కావు. ఇది చూడండి, యూజువలీ ద గ్రామటికల్ ఫేస్ ఆఫ్ సోర్స్ ప్రోగ్రామ్ ఆర్ రిప్రజెంటెడ్ బై ట్రీ స్ట్రక్చర్, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్? అంటే పాస్ ట్రీ, గ్రామటికల్ ఫేస్ స్ట్రక్చర్ సోర్స్ ప్రోగ్రామ్లో పాస్ ట్రీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అన్నాడు, టైప్ 0 టైప్ 1 అనేది గ్రామటికల్గా సేమ్గా ఉండదు అవును. ఇవన్నీ మనకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే కావు, అక్కడక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎస్ఎస్ఎల్, ఎస్ఎస్ఎల్ స్టాండ్స్ ఫర్ ఏదంటే సెక్యూర్ సాకెట్ లేయర్, సెక్యూర్ సాకెట్ లేయర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్టెండ్స్ హెచ్టిటిపి ఇంటర్నెట్ ప్రోటోకాల్ విత్ పబ్లిక్ ఎన్క్రిప్షన్ అథెంటికేషన్ అండ్ డిజిటల్ సిగ్నల్? చూసినట్లయితే ఎస్ హెచ్టిటిపి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఈ పేమెంట్స్ ట్రాన్సాక్షన్లో వైఫై అవసరం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ స్టాండ్స్ ఫర్ ద సెక్యూరింగ్ క్రెడిట్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ ద ఇంటర్నెట్? ఏదంటే SET, సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ మోడల్ ఏ బిజినెస్ వెబ్సైట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ టేక్ ప్లేస్ డైరెక్ట్లీ బిట్వీన్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ కన్స్యూమర్, B2C కి తీసుకున్నారు, బిజినెస్ నుంచి కన్స్యూమర్ తీసుకుంటే B2C మోడల్ని ఉపయోగిస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ వే ట్రాన్స్ఫరింగ్ బిజినెస్ డాక్యుమెంట్స్ ఇన్ ఆర్గనైజేషన్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ? ఏది చూసా అంటే EDI,
నెక్స్ట్ డాష్ ఎలిమెంట్ ఈజ్ రూట్ ఎలిమెంట్ ఫర్ ద HTML పేజ్ అంటే HTML హ్యాష్ ట్యాగ్స్లో ఉంటుంది. నెక్స్ట్ XML డాక్యుమెంట్ ఫ్రమ్ ఏ డాష్ స్ట్రక్చర్ అంటే ట్రీ స్ట్రక్చర్ డాక్యుమెంట్లో ఉంటుంది. XML డాక్యుమెంట్ అనేది ట్రీ స్ట్రక్చర్లో ఉంటుంది. నెక్స్ట్ XML డాక్యుమెంట్ మస్ట్ కంటైన్స్ వన్ డాష్ ఎలిమెంట్ దట్ ఈస్ పేరెంట్ ఆఫ్ ఆల్ అదర్స్. ఏదంటే రూట్ ఎలిమెంట్, XML డాక్యుమెంట్ మస్ట్ కంటైన్ వన్ రూట్ ఎలిమెంట్ దట్ ఈస్ పేరెంట్ ఆఫ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ చూసినట్లయితే HTML ట్యాగ్స్ ఆర్ నాట్ ప్రీ డిఫైన్ ఇన్ XML ట్యాగ్స్ ఆర్ అన్నాడు. ఖచ్చితంగా ప్రీ డిఫైన్లోనే ఉంటుంది. XML డాక్యుమెంట్స్ XML అనేది డిజైన్ ఆర్ క్యారీ డేటా విత్ ఫోకస్ విచ్ డైవర్ట్స్ డేటా అవును. HTML ఆర్ డిజైన్ టు డిస్ప్లే డేటా అవును డిస్ప్లే చేస్తుంది. XML ట్యాగ్స్ ఆర్ నాట్ ప్రీ డిఫైన్డ్ లైక్ HTML ట్యాగ్ అవును. HTML ట్యాగ్స్ ఆర్ నాట్ ప్రీ డిఫైన్ కాదు, ప్రీ డిఫైన్ చేసేసి ఉంటారు ఆల్రెడీ. HTML లింక్స్ ఆర్ డిఫైన్ విత్ డాష్ ట్యాగ్ అని చూసినట్లయితే అండ్ లింక్ డెస్టినేషన్ టు స్పెసిఫై డాష్ అని చూసినట్లయితే ఇస్ ఏ ట్యాగ్ అనేది రెఫర్ చేస్తుంది. అలాగే లింక్ డెస్టినేషన్ చూసినట్లయితే హెచ్ రెఫరెన్స్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ వ్యాలిడ్ అట్రిబ్యూట్ ఆఫ్ ఇమేజ్ ట్యాగ్ ఇన్ HTML. ఇమేజ్ చూసినట్లయితే హెచ్ రెఫరెన్స్ అవసరం లేదు, ఇమేజ్ ట్యాగ్కి హెచ్ రెఫరెన్స్ అవసరం లేదు. సోర్స్ అవసరం, ఆల్ట్ అవసరం, హైట్ అవసరం. నెక్స్ట్ HTML ఎలిమెంట్స్ విత్ నో కంటెంట్ ఆర్ కాల్డ్ డాష్ ఎలిమెంట్. అంటే ఎంప్టీ ఎలిమెంట్ అంటారు, కంటెంట్ లేకపోతే ఎంప్టీ ఎలిమెంట్ అంటారు. అండ్ దే డు నాట్ హ్యావ్ డాష్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. నెక్స్ట్ ఇచ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ చూసినట్లయితే ఇన్ XML ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ కెన్ బి రిటన్ విత్ అ డిఫరెంట్ కేస్. ఇన్కరెక్ట్ అనేది ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ కెన్ బి రిటన్ విత్ డిఫరెంట్ కేసులో ఉండదు, సేమ్ కేసులో అయితే ఉంటుంది. అలాగే XML చూస్తే ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ బి ప్రాపర్లీ నెస్టెడ్ విత్ ఇన్ ద ఈచ్ అదర్ అవును. XML అట్రిబ్యూట్ వాల్యూస్ అనేది ఆల్రెడీ కొటేషన్ ఉంటుంది. HTML XML ఆర్ కెన్ హ్యావ్ అట్రిబ్యూట్స్ నేమ్ వాల్యూ పేర్స్ అవును. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఇక్కడ అది చూడండి. తర్వాత విచ్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్ ద ట్రూత్ఫుల్నెస్, ట్రూగా అడుగుతున్నాడు. XML ట్యాగ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అని అడిగాడు, అవును ట్రూ. XML అనేది కేస్ సెన్సిటివ్గానే ఉంటుంది. HTML ట్యాగ్స్ అనేది కేస్ సెన్సిటివ్, సారీ ఇది ఓన్లీ ట్యాగ్స్ ప్రకారంగానే ఉంటుంది, కేస్ సెన్సిటివ్ అయితే కాదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ నాట్ ప్రిడిఫైన్డ్ ఎంటిటీ ఇన్ XML అయితే అండ్ డీ కోట్ అనేది నాట్ ప్రిడిఫైన్ చేయలేదు. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు డేటా వేర్ హౌస్ OLAP స్టాండ్స్ అంటే ఏంది, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. నెక్స్ట్ వీ కెన్ అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఆపరేషన్లో ఏ సేల్స్ డేటాని సమరైజ్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్స్ ఎ డ్రిల్ డౌన్. వీ కెన్ అప్లై డ్రిల్ డౌన్ ఇన్ OLAP ఆపరేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ మేజర్ ఫీచర్ ఆఫ్ డేటా వేర్ హౌస్, కింద వాటిలో డేటా వేర్ సంబంధించినవి మేజర్ ఫీచర్ కాంటే ఏదంటే సబ్జెంట్ ఓరియంటెడ్ అనేది మేజర్ ఫీచర్, టైమ్ వేరియట్ అనేది మేజర్ ఫీచర్, నాన్ వాలటైల్ అనేది మేజర్ ఫీచర్, డిస్ట్రిబ్యూటెడ్ అనేది ఫీచర్ కాదు దాంట్లో. నెక్స్ట్ మల్టీ డైమెన్షన్ డేటా మోడల్లో క్యూబాయిడ్ దట్ హోల్డ్స్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ సమరైజేషన్ ఇస్ కాల్డ్ డాష్ క్యూబాయిడ్, బేస్ క్యూబాయిడ్. మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్లో బేస్ క్యూబాయిడ్ అనేది లోయెస్ట్ లెవెల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ స్టార్ స్కీమా డేటా మోడల్లో డేటా వేర్ హౌస్ కంటెంట్స్ లార్జ్ సెంట్రల్ టేబుల్ విచ్ ఇస్ కాల్డ్ డాష్ టేబుల్. దాన్ని ఏమంటారంటే ఫ్యాక్ట్ టేబుల్ అంటారు. స్టార్ స్కీమాలో లార్జ్ సెంట్రల్ డేటా ఉంటే దాన్ని ఫ్యాక్ట్ టేబుల్ అంటారు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ నాట్ వ్యాలిడ్ డేటా మోడల్ ఈస్ డేటా వేర్ హౌస్, డేటా వేర్హౌస్లో డేటా మోడల్ కానటువంటిది ఏంటంటే ఎంటిటీ రిలేషన్ స్కీమ్ అనేది కాదు. స్టార్ స్కీమ్ అవుతుంది, స్నోఫ్లేక్ స్కీమ్ అవుతుంది, ఫ్యాక్ట్ కన్సల్టేషన్ స్కీమ్ అవుతుంది, ఎంటిటీ రిలేషన్ స్కీమ్ అయితే కాదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ వ్యాలిడ్ మెజర్ ఆఫ్ డేటా డిస్ప్రెషన్, మీడియన్ అనేది నాట్ ఏ వ్యాలిడ్ మెజర్ ఆఫ్ డేటా డిస్ప్రెషన్. నెక్స్ట్ దీంట్లో కరెక్ట్ ఎంపిరికల్ రిలేషన్షిప్ కారణం చేయమంటున్నాడు. మీన్ మైనస్ మోడ్ ఈక్వల్ టు 3 ఆఫ్ మీన్ మైనస్ మీడియన్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో చూస్తే క్లస్టరింగ్ ఈజ్ ఎ సూపర్వైజ్ టెక్నిక్, ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అది, క్లస్టరింగ్ పార్టిషన్స్ ఆబ్జెక్ట్స్ ఇన్ టు గ్రూప్స్ సో దట్ ఆబ్జెక్ట్స్ విత్ ఇన్ ద గ్రూప్ ఇస్ కాల్ సిమిలర్గా ఉంటుంది వన్ అనదర్ అండ్ డిసిమిలర్గా ఉంటుంది అదర్ గ్రూప్స్కి. ఇది ట్రూ, అదర్ గ్రూప్స్కి అయితే డిసిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చీమెర్క్ డిస్క్రియేషన్ ఈజ్ డాష్ మెథడ్ విచ్ ఎంప్లాయిస్ ద డాష్ అప్రోచ్. ఏ మెథడ్ అంటే సూపర్వైజ్డ్ మెథడ్ అండ్ అది అప్రోచ్ అంటే బాటమ్ అప్ అప్రోచ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఆప్షనల్ ఫీల్డ్ ఆఫ్ UDP అంటే చెక్సమ్.
checksum is the optional field of UDP. Next, which layer handles the encryption, compression and translation of data is the open system interconnection. Ante presentation layer lo encryption untundi, compression untundi, data ni translation ga untundi. Next, what is the port number of SMTP port protocol? 25 is the port number of SMTP protocol. Next, if there were two routers between the source S and destination D, how many times will the packet visit the transport in the physical layer? Physical layer lo enni saarlu enni times di visit chestundante source lo destination lo two routes begin chesinatlayite 2 4 6 Next, what is the minimum and maximum length of IPv4 header? ఎంత ఉంటుందంటే మినిమం అయితే 20 ఉంటుంది, మాక్సిమం అయితే 60 ఉంటుంది. నెక్స్ట్, ద కోహెన్ సుతుర్ ల్యాన్ అల్గారిథమ్ డాష్ రీజన్ ఈస్ ఎన్కోడింగ్ యూస్ దిస్ డాష్ బిట్స్. ఎన్ని బిట్స్ యూజ్ చేస్తుందంటే 4 బిట్స్ యూజ్ చేస్తుంది. నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే స్కిప్ చేస్తున్నాను, ఏమనుకోకండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ కన్వర్ట్స్ అన్ ఇమేజ్ ఇన్ వెక్టర్ గ్రాఫిక్స్ ఫార్మాట్ ఇన్ టు ఏ రాస్టర్ ఇమేజ్, అంటే రాస్టరైజేషన్ అంటారు. ఇలాగా మనకి ఎక్స్పైరీస్తో ఉండేది నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అన్నాడు. బెజివేర్ కర్వ్ హ్యాస్ సేమ్ ఎండ్ పాయింట్స్ ఉంటాయా అంటే సారీ ఇన్కరెక్ట్, అది కరెక్ట్, సేమ్ ఎండ్ పాయింట్సే ఉంటుంది. అలాగే బెజ్ కర్వ్ ఆర్ నాట్ సూటెడ్ ఫర్ ఇంటరాక్టివ్ డిజైన్, సూట్ అవుతుంది కదా, సో ఇది ఫాల్స్. బెస్మిర్ కరు బెస్ట్ ఇన్ అప్రాక్సిమేషన్ 6 బేసిక్ ప్రాపర్టీస్ ఉంటుంది అన్నాడు, అది 6 బేసిక్ ప్రాపర్టీస్ అయితే ఉండదు. నెక్స్ట్, 150 క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అస్ ట్రూ అడిగాడు. యూయింగ్ కోఆర్డినేట్ సిస్టమ్ సిమ్యులేట్స్ దట్ ఎఫెక్ట్ ద మూవింగ్ కెమెరా, అవును అది ఒకటే ట్రూ ఇక్కడ. సో ఇవి క్వశ్చన్ ఇలా ఇచ్చారు. నెక్స్ట్, రేపు డిజిటల్ అసిస్టెంట్కి ఏవైనా క్వశ్చన్ దీని గురించి రావచ్చు అనే ఎక్స్ప్రెషన్తో దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. Thank you.